సప్తమ అధ్యాయము శివకేశవార్చన విధులు. శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వశిష్ఠుల వారు జనకునికి ఇంకను ఇటుల బోధించిరి. రాజా, కార్తీక మాసము గురించి దాని మహత్యమును గురించి ఎంత వినినను తనివి తీరదు. ఈ మాసములో మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారికి వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును. తులసిదళముతో గాని బిల్వపత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసమందు ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామముంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం ఇంతంతయూ కాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినిన సర్వపాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయమున సాయంత్రమున ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారమైనను చేసిన ఎడల వారి పాపములు నశించును. సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమును గాని విష్ణాలయమును గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరికి రాలేరు సరికదా. పెనుగాలికి ధూళిరాసులెగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును. ఈ కార్తీక మాసములో తులసికోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంఖ చక్ర ఆకారములు గల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిద ఉంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీనినే నందాదీపమందురు. ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణమును చదువుచుండిన ఎడల హరిహరాదులు సంతసించి కైవల్యమొసంగెదరు. అటులనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో పూజించిన ఆయుర్వృద్ధి కలుగును. సాల గ్రామమును ప్రతినిత్యము గంధము పట్టించి తులసీదళములతో పూజించవలను. ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తినుచు నీచస్థితిలో చచ్చును. కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాసఫలము కలుగును. నెలంతా చేసిన ఫలితము కలుగును. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపుమని చెప్పెను. ఇంకను కార్తీక మాసము నెల రోజులు చేయలేని వారు ఒక్క పౌర్ణమి ఒక సోమవారము ఉపవాసముండి సాయం సంధ్య దీపముంచిన సమాన ఫలమే కలుగునని చెప్పుచున్నారు. ఈ ఏడవ కథ పూర్తయింది. 8వది రేపు చెప్పుకుందాము.